నమస్తే కిరణో నమస్తే వెలిగిపోతాను బా కల్లా నీ ముఖంలా మరి మీరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళే టైం దగ్గర పడిందని మాకు నిన్నైతే అర్థమైంది సరే అట్ట కాదు చెప్పండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నిన్న కవితక్కనైతే అరెస్ట్ చేశారు బా మా వాడు ఎందుకు టీవీలు గీవీలు అన్ని పక్కలు ఆడ తాడేపల్లి కొంపలా మీకు తెలియని విషయం ఏంటంటే ఇతరులు రెండు మూడు వేసుకున్నాడు ఒక్క కేసు ఉన్న కవిత పరిస్థితి ఇట్లా ఉంటే ఇప్పుడు నా మీద ముప్పై ఐదు కేసులు ఉన్నాయి కోడి కత్తి కేసు ఉంది బాబాయ్ కేసు ఉంది రే మా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత అన్ని నాశనాలు యాక్చువల్గా ఒక్క గంజాయి కేసు విషయంలో అన్ని కాదులే ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను ఒకటే చెప్తా మా ఎన్నను ఇప్పుడు మీరందులోనూ అందులోనూ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిసినారు ఇప్పుడు ఓకే ముగ్గురు కలిసినారు మా ఓడి మీద అన్ని కేసులు ఉన్నాయి మా ఊడిని మా ఓడేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచు అని మేమేమో దిమగానే చెప్తున్నాం అంటే మాకు లోపల భయం ఉన్నప్పటికీ మేమేమో పైకి ఏమో ధైర్యంగానే గంభీరంగానే మాట్లాడుతూ ఉన్నాము దీన్ని ఏంది పరిస్థితి ఇది కథ ఇది నాకేం అర్థం కావడం లేదు ఇప్పుడు మీరు అందులోనూ చిల్లూరుపేటలో భారీ సభ ఒకటి పెడతా రేపు మూడు వందల ఎకరాలు మూడు హెలీప్యాడ్లు ఇంతకుముందు మీరు బస్సులు అడిగినారు ఏది జనసేన వాళ్ళు అడిగినారు తెలుగుదేశం వాళ్ళు అడిగినారు మీటింగ్లకు మేమే బస్సులు ఇలా ఈ పుద్దు మేమే లేఖ రాసినాం నిన్న మీకు ఎన్ని బస్సులు కావాలనో చెప్పండి మూడు వందలు కావాలన్నా మూడు వందల యాభై కావాలన్నా మేము ఇస్తామని చెప్పి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందేమో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేదాకా ఎందుకులే ముందే ఇద్దామని నీకు అర్థం కాల విషయం అంటే మూడు పార్టీల పొత్తు మూడు వందల ఎకరాల్లో మీటింగ్ అన్న తర్వాత తడిసిపోయి మాకు పులివందల పులు ఉండేదే పులు వేందల పులులు తడుతుంది మాకా మీతో అయితే మీరు ముగ్గురు కాదు పది మంది ఏకమైనా మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాం సార్ పులివెందుల పులే మరి కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత తాడేపల్లి కొంపల టీవీలు ఎందుకు పోయింది అదే ఇప్పుడు నాకు అర్థం కాదు ఇంకా అర్థం కాదంటారు పుల్లు మేమే అంటారు ప్రజలు ఏంటి అనేది ఇక మీరు ఇక సిబిఐ కాదు వీళ్ళు ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఈసీ వాళ్ళు వాళ్ళైతే ఎవరు మాట వినరు రైట్ చూసారుగా వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఢిల్లీ ఫ్లైట్ లో తీసుకెళ్లిపోయారు ఫ్లైట్ లో తీసుకొని రేపు ఈయన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అంతే జరుగుతుందంట ఖచ్చితంగా ఎందుకనే ఒకటి కాదు కదా ఇంక ఎన్ని చేసినా కూడా పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మేము మూడు రాజధానులు కట్టింది తప్పు ఏం కట్టారు దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఐదేళ్ళలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కళ్ళైన వాళ్ళు నెక్స్ట్ తర్వాత ఇంకో పదేళ్ళలో నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే ఎవరు నమ్ముతారు అంటే ఇప్పుడు కిరణ్ నువ్వు ఒకటి ఆలోచన చేసుకో నువ్వు చెప్పండి మేము ఐదేళ్ళలో ఏమీ చేయలేకపోతున్నావు అని మేమే బాధపడుతున్నాం కానీ ఈసారి వచ్చి ఐదేళ్ళలో దావోసు పోతాం పెట్టుబడులు తెస్తాం కంపెనీలు తెస్తాం అదేవిధంగా నిరుద్యోగ యువతకి అక్కడ చలి ఎక్కువ కదండి అయితే వైజాగ్లో పెడతాం మొన్న పెట్టినాం ఈసారి పులివెందులో పెడతాము ఇప్పుడు ఈ ఐదేళ్ళలో పెట్టాము ఆడ ఆడ చలి ఎక్కువని చెప్పి వైజాగ్లో పెట్టాము ఈసారి ఎండలు ఎక్కువ కదా అని చెప్పి రేపు రెండు వేల ఇరవై నాలుగు గెలుస్తానే పులివెందులో దావోస్ మీటింగ్ అంతా కదా దావోసు నుంచే పిలిపిస్తాం పెట్టుబడిదారుల్ని పిలిపిస్తాము పెడతాము అభివృద్ధి ఏ విధంగా చేస్తామనే చూడు మా అన్న మొన్న ఏదో ఒక మీటింగ్లో పులివెందులోనే చెప్పినాడు ఏమని చెప్పినాడు పులివెందులను ఆదర్శంగా తీసుకొని దేశం అంత ముందుకు పోవాలని చెప్పినాడు అంటే ఆ విధంగా మేము అభివృద్ధి చేస్తున్నాం సో ఈసారి పులివెందుల్లో పెడతాం దావోస్ మీటింగ్ సచివాలయం ఏమో వైజాగ్ లో ఇరవై నాలుగులో గెలిచి అంటే ఇప్పుడు ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏమో వైజాగ్ రాజధాని ఈసారి అధికారం గెలిచి ఈసారి అధికారంలోకి వచ్చే పులివెందుల రాజధాని పులివెందులు ఒకటేనా ఇంకేమన్నా పులివెందులే రాజధాని ఒకటేనా ఒకటే అంటే ఇప్పుడు రాజధాని కట్టాలి అంటే డబ్బులు కావాలి కదా మరి ఈ లేవు కదా ఒక ఉద్యోగం లేదు ఒక కంపెనీ లేవు ఒక ప్రాజెక్ట్ లేవు ఈసారి అమ్ముతాం ఏదన్నా ఇంకా మళ్ళీ అమ్ముతారు మళ్ళీ ఈసారి ఉన్నాయి కదా దేవుడు మాన్యాలు ఉన్నాయి వైజాగ్ బీచ్ ఉండదు నెల్లూరు బీచ్ ఒకటి నుంచి అడించేసాచలం అడుగులు ఉన్నాయి ఓకే ఓకే ఇంకా అన్నీ అమ్ముకుంటా అయితే డెవలప్ చేస్తారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చాము ప్రజలకు ఈ మాట చెప్తారా లేకపోతే మనసులో మాట ప్రజలకి ఈ మాట ఎందుకు చెప్తాం ప్రజలకు ఈ మాట చెప్తే ఓట్లేస్తారా ప్రజలకు ఈ మాట చెప్తే ఓట్లేరు మేము ఈసారి నూట డెబ్బై ఇప్పుడు మేము ఎన్ని గెలుచామా ఎన్ని గెలిచామా అనేది వేరే విషయం ఇప్పుడు మేము నూట డెబ్బై ఐదు ఒక రెండు సీట్లు ఎక్కటా వేసుకుంటున్నాం నూట డెబ్బై ఏడు పెట్టుకుంటున్నాం నూట డెబ్బై ఏడు ఇది చెన్నై దగ్గర తిరువల్లూరు అని ఉంటుంది బార్డరు ఆడ ఇండిపెండెంట్ గా ఒక అతను మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను అంటున్నాడు అది ఒకటి కాట్పాడు ఒకటి ఉంటుంది ఆ నుంచి కూడా రెండు సీట్లు వస్తాయి చెన్నై నుంచి ఇక్కడ ఆడగడ మా జెండా ఎగరేస్తాం అనమాట అది నాకు అప్పచెప్పిన బాధ్యత ఎందుకంటే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కాబట్టి నాది ఒక చిన్న డౌట్ అండి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఆర్జీవి నేను అక్కడ పిఠాపురంలో పోటీ చేస్తాను అంటున్నాడు మరి అతను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకపోతే మీ పార్టీ తరఫున పోటీ చేస్తాడా అది నా దాకా రాలేదు కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పలేను చెప్పలేరు నా దాకా వస్తే నేను ఏదైనా చెప్పగలుగుతా ఇప్పుడు నేను తమిళనాడు నుంచి రెండు సీట్లు పోటీ చేస్తున్నాం మనం ఈ ఐదేళ్ళు మీ బిస్కెట్లే తిన్నది కదా ఆ కుక్క అవును అవును మేము అనుకునేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తాడా అనేది మా మాట కాదు ప్రజల మాట కూడా అదే మాట చెప్పలేము అది పూర్తిగా నాకైతే తెలియదు తెలిస్తే మాట్లాడతా తెలియని దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు కూడా కిరణ్ గారు సార్ మీరు ఎమ్మెల్యేకి ఎంత తీసుకుంటారు ఎంపీకి ఎంత తీసుకుంటారు అవన్నీ మళ్ళీ ఆఫ్ కెమెరా చెప్తా ఆఫ్ కెమెరా ఈ ఐదవ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మొత్తం ఐదుకి శాఖల మీద శాఖలు తగులుతున్నాయి కడప జిల్లాలో నిన్న షర్మిళ గారు కానీ సుంత గారు కానీ సౌభాగ్యమ్మ గారు కానీ మాట్లాడిన మాటలకు మీ స్పందన ఏంటి మా స్పందన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం ఫోటో ఒకటి పెట్టి నివాళులు అర్పిస్తున్నా బాగునుండు అది కూడా అర్పికపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము అదేవిధంగా అవినాశ రెడ్డి కానీ వీళ్ళేమో అడిగిపోయి స్టాచ్యూలు విగ్రహాలు అయితే ఓపెన్ చేస్తారు బులేందోళ్ళు అయితే విగ్రహం అయితే ఓపెన్ చేశారు వివేకానందం సార్ది చేసారు కానీ ఈరోజు ఆయన వర్ధంతి రోజు పోయి కనీసం పూలేసి దండం పెట్టుకొని ఉన్న కొద్దిగా అక్కడ ఒక్క ఫోటో కూడా లేదు అదే కదా నేను చెప్తాంది అది చేయకపోవడం వల్ల మాకు గడ పెద్ద డ్యామేజ్ అయింది అది చేసునుంటే ఇంత డ్యామేజ్ అయిండదు చేయకుంటా ఉంటామే చేసునుంటే కొద్దిగా ఏదో సింపదన్నా సింపతన్ను సరే ఈ షాక్ అయిపోయిన తర్వాత కవిత గారి అరెస్ట్ మిమ్మల్ని ఏమన్నా భయ ప్రాంతాలని చేసింది కదా తడే మాత్రలు లేచుకున్న గడప తలకాయ పని చేయకుండా ఇంటి పకారం తిరుగుతాయి ఇన్ని పగలు కొట్టింది మొలా అడుగుతావే చెప్పినాయి కదా మళ్ళీ ఇదొక షాక్ ఇప్పుడు మళ్ళా రేపు మళ్ళా బీజేపీ పొత్తుతో మీటింగ్ ఒకటి ఇదొక షాక్ ఈ రోజు ఎలక్షన్ కమిషను ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది దెబ్బల మీద తగులుతున్నాయి ఇప్పుడు మీరు ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్ళారు అన్నది రేపు మోడీ మాట్లాడే మాటలు మీ గురించి ఏమన్నా మాట్లాడతారేమో అన్న భయం ఉందా ని ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు అంటే అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఇన్ని సార్లు నా కాడికి వచ్చి దేవుడు పట్టమిచ్చి సాలవ కప్పి కాళ్ళబండి దండం పెట్టుకుని వచ్చినాడు తప్ప నా కేసుల నుంచి రక్షించండి ఏ రోజు కూడా ప్రత్యేక హోదా కావాలని కానీ లేదంటే వెనకబడి రాయలసీమ జిల్లాలకు నిధులు కావాలని కానీ పోలవరానికి నిధులు కావాలని కానీ ఏ రోజు కూడా మాట్లాడలేదని చెప్పి చెప్తాడేమోనే అనే భయం కూడా మాలో ఉండదు సార్ రేపు మోడీని ఒక విలేకరి వచ్చి సార్ ఏపీకి రాజధాని ఏది అని ఒక విలేకరి అడిగితే మోడీ గారు అమరావతి అని చెప్తే మీ స్పందన ఏంటి మా స్పందన ఏమి చదువుకోవటమే తటాబుట్ట తటాబుట్ట చదువుకోవటం ఏం మళ్ళీ దాంట్లో మార్పే ఏమి ఉండదా ఇప్పటికే మాకు తడుచున్నాయి ఇప్పటికే తడుచున్నాయి సార్ సార్ మీకు ఈ సచివాలయం తాకట్టు పెట్టింది కానీ భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టింది కానీ సిట్టింగ్లు వేసిన దానికి కానీ సిద్ధం సభలకు పెట్టిన ఖర్చులకు కానీ వీటన్నిటి మీద మీ మీద కేసులు నమోదవుతున్నాయి మరి ఇది ఏమన్నా గమనించారా మీరు ఆ దేవుడి దయతో ఆ ప్రజల ఆశీర్వాదంతో వీటన్నిటికీ చెక్ పెట్టి మేము నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు గెలిచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని సంపూర్ణంగా నేను నమ్ముతుండా మేము గెలుస్తామనే ధీమాతో మేము ఉండామని తెలియజేసుకుంటూ నమస్కారం నమస్కారం